వెళ్ళిపోయే పరిస్థితి బీజేపీకి వచ్చింది కాబట్టి అధికారం కాదు కదా కనీసం ప్రతిపక్షంలో కూడా ఉండలేని పరిస్థితి బీజేపీది ఉంది అనేది ఇప్పుడు వీరు మాట్లాడి చాలాసేపు పబ్లిక్ మీటింగ్లో ఉపన్యాసం లాగా బాగా ఉపన్యాసం దంచారు అందులో పనికొచ్చే పాయింట్లు అయితే ఏం లేవు వీరేమన్నారంటే శ్రీనివాస్ గారు నాకు వ్యక్తిగతంగా వారంటే చాలా గౌరవం అందులో అది వేరు 1931లో జనగణన చేశారు కులాల వారీగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇంతవరకు చేయలే అన్నారు మరి 60 ఏళ్ళు వెళ్ళి అధికారంలో ఉండరు కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఉంటే అధికారంలో ఉండి చేయలేదు వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు ఎందుకు చేయలేదు మరి ఆన్సర్ ఉందా వీళ్ళు మమ్మల్ని మమ్మల్ని అడిగే అధికారం ఉందా ఈ రాజకీయం ఇలాంటివి వద్దు సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వలే ఏం ఆదేశం అడిగింది కేంద్రాన్ని అడిగితే అఫిడవిట్ వేస్తుంది వేసిండ్రు ఒక కులము ఒక రాష్ట్రంలో బీసీ ఆ కులము ఇంకో రాష్ట్రంలో ఎస్సీ ఎలా చేస్తారండి జనగణన ఒక కులము బెస్త కులము ఒక రాష్ట్రంలో బీసీ బెస్త కులము ఇంకో రాష్ట్రంలో ఎస్సీ రాష్ట్రాల వారీగా కులాలు పరిస్థితి వేరువేరే ఉంది కాబట్టి అందుకే ఆ బ్రిటిష్ వాళ్ళు ఒకసారి చేశారు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళునా చేయలేదు కానీ మేము చేయలేదు వాళ్ళని అడిగే నైతిక హక్కు మాకు లేదని ఫీల్ గారు నాలుగు ఎటు మాట్లాడేస్తాడు మా ఏమైనా మాట్లాడవచ్చు ఏ 100 అబద్ధాలు కాదు 100 అబద్ధాలు ఆడాలి అనుకున్నారు ఏమైనా మాట్లాడతారు మేము ఏది చెప్పినామో కోర్టు కూడా అదే అఫిడవిట్ ఇచ్చినాం అది సాధ్యం కాదు దాని ద్వారా చిచ్చు తప్ప దేశంలో ఎవరికి మేలు జరగదు ఈ కులగణన అనేది ఎందుకంటే పథకాలు కానీ ఏవి కానీ రాష్ట్రాల వారిగా ఒక్కో ఉంటాయి రాష్ట్రాల వారిగా మీరు చేసుకోండి కేసీఆర్ గారు 2014 చేశారు సమగ్ర సర్వే అని చేశారు కదా చేసి 9 ఏళ్ళు అయిపోయింది కదా మరి 9 ఏళ్ళ నుంచి ఆ సర్వే దేనికి ఉపయోగపడ్డది విదేశాల నుంచి కూడా వచ్చారు ఆ టైంలో కొంతమంది మరి అలవాటు రాష్ట్రాల వారిగా కులాలు ఒక్కొక్క స్థాయి ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు రాజ్యాంగ పరంగా కేంద్రపరంగా ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు వాళ్ళు ప్రతిదాన్ని రాజకీయం చేయాలి బీజేపీని తిట్టాలి ఈ మొన్నటి దాకా మణిపూర్ విషయంలో విష ప్రచారం చేశారు అమిత్ షా గారు అద్భుతమైన రిప్లై ఇచ్చారు 1993లో సంవత్సరంన్నర పాటు నాగాస్ కుకీస్ మధ్యన సంవత్సరంన్నర పాటు హింస జరిగింది ప్రధానమంత్రి మాట్లాడిండా మాట్లాడలే కేవలం మినిస్టర్ ఆఫ్ స్టేట్ పైలట్ రాజేష్ పైలట్ ఆయన మాత్రమే మాట్లాడిండు మీరు ఇప్పుడు హోమ్ మినిస్టర్లు మాట్లాడుతున్నా మీరు ప్రధానమంత్రిని మాట్లాడమన్నారు తర్వాత ప్రధానమంత్రి మాట్లాడితే వీళ్ళు వెళ్ళిపోయారు మాట్లాడమంటారు మాట్లాడుతుంటే వినలేరు అవిశ్వాస తీర్మానం పెడతారు దేశంలో మొట్టమొదటిసారి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఓటయ్యని ప్రతిపక్షం అంటే ఇదే కాంగ్రెస్ కూటమి ఇంతకుముందు దేశ చరిత్ర ఎన్నడూ అవిశ్వాస తీర్మానం పెట్టే ఏ పార్టీ రామరెడ్డి గారు మన రాష్ట్రం గురించి మాట్లాడండి మీరు మాట్లాడండి దేశ రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం అది సరే ఈ రాష్ట్రం గురించి ఇప్పుడు జంపింగ్ జపాంగుల టైం ఎన్నికలు వస్తున్నాయి ఈ రాజకీయాలకు అది మంచిది కాదు మొదలు హర్యానాలో పేరు వచ్చింది అది తెలంగాణ ఇప్పుడు హర్యానాలాగా తయారైంది ఎందుకంటే 2014 నుంచి కేసీఆర్ గారు వేరే పార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్ని రాజీనామా చేయకుండా ప్రజాప్రతినిధి పదవికి రాజీనామా చేయకుండా తీసుకొని అసలు పార్టీలో జాయిన్ చేయకముందే జాయిన్ కాకముందే మంత్రి పదవి వంటగట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ 4 ఏళ్ళు టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా చేసినట్టు స్పీకర్ జేబులో స్పీకర్కి స్పీకర్ నా జేబులో లేదు లేకుండా జేబు ఉంది అంటారు ఈ ఏది రాజ్యాంగం ఇచ్చిన కొన్ని ఉంటాయి కదా దాంట్లో ఉన్న లొసుగులను వాడుకొని 4 ఏళ్ళు ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ మంత్రి ఉంది కాబట్టి ఆ సంస్కృతితోటి తెలంగాణలో జంపింగ్ జపాంగుల పరిస్థితి ఎక్కువైపోయింది టీఆర్ఎస్ కారణమైతే రెండో కారణం కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోవడంలో దేశంలో మేము 1 అనేది కాంగ్రెస్ పార్టీ 2014 అమ్ముడు పోయినాం టీఆర్ఎస్కు 2018 అమ్ముడు పోయినాం రేవంత్ రెడ్డి కూడా ఒక 4 నెలల క్రితం పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో డైరెక్ట్గా చెప్పాడు మాకు 60 సీట్లకు పైగా వస్తేనే మా వాళ్ళు మా పార్టీలో ఉంటారు 60 సీట్లకు లోపల వస్తే మా వాళ్ళు టీఆర్ఎస్లో పోతారు అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జంపింగ్ జపాంగుల పార్టీ అంటే 1 కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడైనా జంపింగ్ జపాంగుల పార్టీ ఈరోజు డిస్కషన్కి ఫిట్ అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒకరికి ప్రేరేపించి తీసుకుంటారు ఇక్కడ ఇంకో దగ్గర వేరే వాళ్ళు పోతుంటారు నాగన్ జనార్దన్ రెడ్డి మొత్తుకున్నది ఇవాళనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు నేను నా 5 ఏళ్ళు కష్టపడి నాగరికారుని కాపాడుకుంటే ఇంకా ఆయన పార్టీలో జాయిన్ కాలేదు ఆయన టికెట్ని ప్రచారం చేసుకుంటు ఎమ్మెల్సీ అని ఆయన మొత్తుకుంటుండు అక్కడ చెల్లం వెంకట్రావు మొన్ననే జాయిన్ అండి కాంగ్రెస్లో పొంగులరెడ్డి సింహ అనుసరిగా ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు కాంగ్రెస్ పార్టీ జంపింగ్ చెప్పాలి 1 పార్టీ కొనడంలో బీఆర్ఎస్ 1 ఎమ్మెల్యేలను మంత్రి వీళ్ళని కొనడంలో
నెంబర్ వన్ తప్పుడు కేసు పెట్టడంలో మా బాబా కొంటూరు అని తప్పుడు కేసు పెట్టడంలో కూడా బీఆర్ఎస్ నెంబర్ వన్. ఓ కేసు పెట్టడం అది ఇప్పుడు అది సలవడిపోయింది. అది అది నలుగురు ఏదో మా ఎమ్మెల్యేలు కొంటూరు మా గవర్నమెంట్ కూరదర్శి 103 మంది ఎమ్మెల్యేలను నలుగురు ఎమ్మెల్యేలు ఎవడు కూడా కొడతారండి. ఎంత రాజకీయం చేశారు అది సల్లబడ్డది కదా, జనం మర్చిపోయిండు. సో ఇటువంటి రాజకీయాలు చేయడంలో కేసీఆర్ మొదలు పెడితే మీకు అందుబాటులో మేమున్నామని కాంగ్రెస్ పార్టీ దుకాణం తెలిసి కూర్చున్నట్టు చేస్తుంది. ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చే మన కాంగ్రెస్ నాయకులు వెళ్ళిపోవడానికి కనీసం మా పార్టీలో నాయకులు ఉన్నారు, తీసుకోవడానికి వాళ్ళ పార్టీలో ఉన్నారు. అసలు ఏ నాయకులు లేని పార్టీ బీజేపీ అనేది కదా వాళ్ళ వర్షన్. వాళ్ళు అట్లే మాట, మా పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ వచ్చిన చాలా మంది ఉన్నారు, టీఆర్ మా పార్టీలో ఉన్నారు. మా ఇప్పుడు మాకేంటంటే మా పార్టీలో పనిచేస్తాం, మాకు టికెట్ లేకుండా పనిచేస్తాం అనే తత్వం ఒక బీజేపీ. మిగతా పార్టీలో మేము వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, మాకు అంటే వాళ్ళు తక్కువ. బీజేపీ ఒక్కడే సిద్ధాంతమైన పార్టీ. ఈ రెండు కుటుంబ పార్టీలే, ఈ రెండే కాదు, ఎంఐఎం టీడీపీ ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు కుటుంబ పార్టీలే ఈ తెలంగాణలో మూడు ముక్కలు ఆడుతున్నాయి. ఎంఐఎంను వాటి పెంచి పోసింది కాంగ్రెస్. అప్పుడు ఆ రథాకాల మూమెంట్ తర్వాత బ్యాన్ చేసారు ఎంఐఎం, బ్యాన్ చేసినాక మళ్ళీ కాంగ్రెస్ రెగ్యులర్లే దాన్ని బ్యాన్ ఎత్తేసారు. ఆల్ ఇండియా మధ్యదేశ అని పెట్టుకుని ఎత్తేసినాక దానుసలం ప్రాపర్టీ కాసు బ్రహ్మానంద్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గవర్నమెంట్ ప్రాపర్టీని ఎంఐఎంకి ఇచ్చి ఎంఐఎంను మొత్తం లేపాడు. 2009లో ఎంఐఎంతో పంచుకుంటారు మేయర్ సగం పీరియడ్ కాంగ్రెస్, సగం పీరియడ్ ఎంఐఎం. అవి ఎవరు అధికారంటే వాళ్ళతో పోయే పార్టీ ఎంఐఎం. ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారానికి వచ్చిందో పోయి టీఆర్ఎస్ సాయంకాలం చేరింది. చేరి మామూలు చేరలే, ఎవరు ముఖ్యమంత్రి అయినా జుకునా హాయ్ అక్బరుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కూడా మాకు వంగాలి అన్నాడు. దానికి కేసీఆర్ ఖండించలే, కేటీఆర్ ఖండించలేదు. డైరెక్ట్ ఒక మెయిన్ ఛానల్లో ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ అడిగిండు కేటీఆర్ను ఇట్లా అనంటే ఆర్డర్ పిచ్చాడు, మీరు తప్పించుకుంటుడు, మేము దాన్ని ఖండిస్తాం విమర్శిస్తాం యాక్షన్ తీసుకుంటాం అంటలేరు. అటువంటి ఒక సైట్ల చెప్తున్నా జంపింగ్ మేడం, ఒక్క నిమిషం జంపింగ్ చెప్పాలి. అదే మాట్లాడుతున్నా ఎంఐఎం కాంగ్రెస్ నుంచి టీబీఆర్ఎస్ జంపైంది, ఎంఐఎం కూడా జంపింగ్ చెప్పాంగు. అది కూడా చెప్తే మరి ఈ జంపింగ్ చెప్పాంగులు కేవలం అభ్యర్థులే కాదు పార్టీలు కూడా జంపింగ్ చెప్పాంగులు. సో ఇవి ఇంకోటి, ఇంతకుముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి 2004లో, ఎమ్మెల్యేకి పొత్తు పెట్టుకున్నాయి, ఎంపీకి పొత్తు పెట్టుకున్నాయి, కేంద్రంలో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాయి, రాష్ట్రంలో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాయి. తర్వాత మళ్ళా మేము మాత్రం వీళ్ళతో పనిచేసింది ఒకే సమయంలో తెలంగాణ ఉద్యమంలో. ఎక్కడ ఎన్నికల పొత్తు కాంగ్రెస్ తరంగా బీఆర్ఎస్ పెట్టుకోలేదు. మళ్ళీ ఇద్దరు కలిసి ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్ ముఖ్యంగా వీళ్ళు చేస్తారు, వీళ్ళు సైలెంట్ మేనేజ్ చేస్తారు. కాంగ్రెస్ ఏళ్ళు చెప్తారంటే మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనండి అంటే బీజేపీకి వచ్చే ఓట్లు పోతాయి. అప్పుడు అంగళ సభలు వచ్చినా మా కల్వకుంట్ల కుటుంబమే కదా కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, మీ వాళ్ళంతా వచ్చి మా ఇట్లా మానించారు. జంపింగ్ జపాంగులంతా మళ్ళా బీఆర్ఎస్ రావాల్సిందే. కాబట్టి జంపింగ్ జపాంగుల కోసమే ఈ రెండు పార్టీలు కష్టపడుతున్నాయి. జంపింగ్ జపాంగులు రాజకీయం పోవాలని బీజేపీ పోరాడుతుంది. కాబట్టి బీజేపీకి స్పష్టమైన మెజార్టీ తెలంగాణ ప్రజలు ఇవ్వమని కోరుతుంది. ఈ జంపింగ్ జపాంగ్ రాజకీయాలు పులిస్తా బీజేపీ పెడుతుందని దేశంలో మేము 2019లో 300 ఎంపీలు గెలిచిన లోక్సభకు ఒక్కరిని తీసుకోలే, ఒక్క జంపింగ్ జపాంగ్ తీసుకోలే ఎంపీగా లోక్సభకి తీసుకోలే. అదే 3000